పరిపాలన దేశం మీద డబ్బులు శాఖ పెడుతున్నాడు కదా గెలుస్తాడు ఇస్తున్నారు అందరికి ఉపయోగపడుతున్నాయి ఏమో ఇచ్చామాట తెలియదు ఇప్పుడు మాత్రం మాకు బానే ఉంది ఇచ్చామాట తెలియదు చెప్పలేం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా అప్పుడు ఎంత లేదుగా 2000 ఇచ్చాడు అప్పుడు 2000 ఇచ్చాడు ఆయన కాదు మా ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళ ఆ లేదు ఏంటి తెచ్చుకున్నా ఏంటి తెచ్చుకోవటమే పంచాయతీలకి పంచాయతీకి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మడి ఇస్తున్నారుగా ఎల్లమ్మడి ఇస్తున్నారుగా ఇంటి దగ్గరికి వచ్చేస్తా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నాడుగా అది వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారుగా అది బానే ఉంది అయ్యా ఇప్పుడు బానే ఉంది అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది గెలుస్తారు తప్పకుండా గెలుస్తాడు మా ఊళ్ళో మాత్రం వేస్తాం అంత జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటారా ఆమె వేస్తాం జగన్మోహన్ రెడ్డికి నమస్తే అమ్మా నమస్తే పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది అయ్యా గెలుస్తాడా గెలుస్తాడు గెలుస్తాడు పింఛన్ తీసుకుంటున్నాంగా పథకాలు ఎత్తండి ఆళ్ళకాళ్ళ కుర్రాళ్ళకి ముసరాళ్ళకి లేకపోయినా కుర్రాళ్ళకి ఎత్తున్నాడు పింఛన్ ఇయ్యి పథకాలు మాకు ఇంటి వాళ్ళ ముసరాళ్ళకి లేవు పథకాలు ఆ పింఛనేగా అది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంట 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారంట ఆయన మొత్తం మాటలు ఎందుకు దోచుకుంటాడు మాకు ఎత్తన్నాడు పథకాలు అది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా నేను వస్తే ఆయన ఎవరి కాళ్ళు గిట్టి గిట్టక అంతేను బాబు ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు నేను వస్తే మంచి చేస్తా అంటున్నాడు కదా చంద్రబాబు ఎవరి కాళ్ళే అంటారు ఈయన పర్వాలా చంద్రబాబు ఉన్నప్పుడు ఏం చేయలేదా మీకు ఏం చేసేవాడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం పింఛన్లు ఇప్పుడు ఎలా ఇస్తున్నారమ్మా ఎళ్ళమ్మ వచ్చి ఇస్తున్నారు ఇంటింటికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే 4000 ఇస్తా అని చెబుతున్నాడు కదా ఆట అని అంటారులే బాబు చంద్రబాబు ఏమి ఎడ చెబుతా మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ మా జగన్ వస్తేనే రైట్ అనుకుంటున్నాను జగన్ వస్తేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే దేవుడు దిగి రావాలంటున్నాడు చంద్రబాబు వాళ్ళు అట్ట అని అంటారులే బాబు ఏదో అట్ట అంటారు అదే కానీ అగ్నికోళ్ళు డబ్బులు ఇవ్వచ్చు ఆయన వెళ్తారు ఆయన చేసే పథకాలు బాగానండి అది గెలుస్తారనే చూస్తుంది గెలుస్తాను ఎవడి దాడి చెప్పుకుంటూ ఉంటారు తప్పదుగా ఎవడి దాడి దాడి కాడ ఏం చేస్తాడు సవాళ్ళు ఏం చేద్దాం మరి నారా లోకేష్ శివగలం పాదయాత్ర విజయవంతమైన ఏముండదు పాదయాత్ర జనాలు మనసులో ఉండాలి కానీ పాదయాత్ర తెల్లవారుజామున 4 గంటల దాకా కొనసాగింది ప్రజలంతా ప్రజల్లో మార్పు వచ్చేసింది ఏమీ లేదు 1-2-4 ఊళ్ళు అట్లా ఉంటాయి టీడీపీ తగినన్ని సరే ఆడాడు ఒకటి ఉండిద్ది టీడీపీ చెంది 100 అర్థమైందా మరి రైతులకు మంచి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎంతూ చేయట్లేదు రైతులకు మంచి డబ్బులు వేస్తున్నా 13,500 రైతుకి మళ్ళీ ఎరువులు బోరులు సబ్సిడీ మీద ఎత్తున్నా లోన్లు ఇప్పిస్తున్నా అన్ని రకాలు చేస్తున్నా ఎవడు బుద్ధి లేనివాడు అంటాడు నేను ఉన్నప్పుడు నా రైతులు ఏంది ఇబ్బంది పెట్టింది 2 సంవత్సరాలు రైతుల డబ్బులు రుణమాఫీ ఎగ్గొట్టి వెళ్ళాడు చంద్రబాబు ఇదేం ఎగ్గొట్టలేదు అన్ని వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు తింటున్నారంట ఏదో చెబుతారు ఇప్పుడు రేట్లు అనేది సహజంగా పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి రైట్ మీద తింటున్నారు అంటున్నారు అది చంద్రబాబు గారు చెప్తున్నారు కదా ఏమని జనరేషన్ పెరిగే కొంది రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా తగ్గే పొజిషన్ ఏమి ఉండదు కదా పెరగటమే కదా ఉండే ముందు ఎప్పుడు కానీ పెరుగుతూనే ఉంటాయి తగ్గుడే ఉండదు సరిపోతే కొత్త పోయినప్పుడు పెరుగుతూ ఉంటాయి తగ్గుతుంటాయి సరుకు బాగా వచ్చింది అనుకో తగ్గిద్ది సరుకు లేదనుకో ఏదైనా పెరిగిద్ది గెలుస్తారు 150 రావచ్చు గెలవ గట్టి గెలుస్తాడు అది దమ్ము అది దమ్ము
ఆడ బాబాయ్ కొడు చంద్రబాబు బాగుంది చెబుతారు నేనే చెబుతా అప్పుడు నేను పుల్లిని చూసే వాళ్ళకి పిల్లలు నేను నేను నేనే అన్నా నేను పుల్లిని అంతే అది దడుపు ఉండేది దడుపు లేకపోతే రాజకీయం లేదు వచ్చిపోయాలి ఏడైనా రాజకీయంలో జగన్ అంటే అది తొండ దమ్ము మొత్తం మళ్ళీ ఎన్ని ఓట్లైనా గెలుస్తాడు పవన్ కళ్యాణ్ అంటే ఊరికి వస్తాడులే ఊరికే ఓటేసి ఓటేసి ఎవడు ఏదో మరి అనుకున్న నాయుళ్ళు నాయుళ్ళు నా నేను నాయుడు అని వస్తున్నాడు ఆడికి ఓటేసేది ఎవడు ఏ మూలకి వెళ్ళినా అది అది వరకు అమ్ముదేం గారు రామారావణం కూడా అమ్ముదేం గారు కొన్ని ఏళ్ళ ఎకరం అట్లనే ఇడుగాడే అమ్ముకుంటున్నాడు బాకీల కోసం జనాన్ని పెడుతున్నాడు ఏది వచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి బల్లె పిల్లలకి అవన్నీ ఏడేస్తున్నాడు కాజేసి ఏడగలది ఆ డబ్బు అంతా ఏడగేస్తున్నారు ఏడగేస్తున్నారు జనాన్ని పెడుతున్నాడు అడిగి అంటున్నాడు నాగా దోగజ అంటే అడిగి ఏ ఏ మాట్లాడే జరగదు అది ఆడు పిల్లడు ఎందుకు అడిగేది తెలుసు జైలు అంటే ఈడిని పంపించు ఈడు 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 దాంట్లో కూడా ఉండి ఎందుకంటే మేనకొని ఊరుకుంటున్నారు రిస్కులు ఈడు రిస్కులు ఉండేవి వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాల్లో రావచ్చు వచ్చి 130 వచ్చి స్థానాలు కలిసి వచ్చినా కలిసి ఓకే ఓకే దాని కాదు ఇప్పుడు ఈడు మన ఈడు మన పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లేదు పవన్ కళ్యాణ్ గెలిస్తే చంద్రబాబు అని దమ్ము ఒక్కనే చంద్రబాబు ఏమను ఒక్కనే గెలవను ఇటు ఒక్కడో వేస్తాడు మన జగన్ జగన్ వస్తాడు ఆయన ఒక్క కలుపుకోవద్దు అని చెప్పు అరే వరడు బరీ తమ్ముడు బలి నా దగ్గర నువ్వు టాలెట్ పింఛన్ వస్తుందా ఇస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది ఏం లేదు చంద్రబాబు ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చేవాళ్ళు అక్కడికి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని మరి ఇంటికి వచ్చి మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఇంటికి వచ్చేవాడు మరి అట్ ఇంటికి వచ్చి ఇవ్వకూడదు సోమర పోతులు అవుతారంట ప్రజలు ఇంటికి వచ్చి ఇస్తే చంద్రబాబు చెప్తున్నాడు అక్కడికి వెళ్తే అనుకో గుంజుకుంటూ తెచ్చుకోవాలి మేము ఇక్కడికి వచ్చి కమ్మగారు కూర్చోండి నలుగురు చేతుల్లో పెట్టినాడు వెళ్తున్నాడు ఇట్టు ఇవ్వకూడదు అంట ప్రజలకి చంద్రబాబు చెప్తున్నాడు తీసేస్తాడంట ఈ సిస్టమ్ ఆయన వస్తే ఏం తీసేసేది ఇంటికొచ్చి ఈయనే వస్తాడు ఈయనే వస్తాడు జగనే వస్తాడు జగనే వస్తాడు ఓకే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలనుకుంటున్నావు మంచి చేశాడా మీకు మంచి చేస్తున్నాడు మంచి చేస్తున్నాడా మరి చంద్రబాబు వస్తే 4000 ఇస్తాడంట పింఛను 4000 ఇస్తాడు 10000 ఇచ్చినా మేము ఇటే చేస్తాం 10000 ఇచ్చినా కానీ ఇటే చేస్తాం ఏం జగన్ అండి ఇస్తాం నీకు గెలిపించుకుంటాం మరి జగన్ గారిని నేను గెలుస్తా అంటే నాకేం తెలుసు నువ్వే చేస్తావు.